జీహెచ్ఎంసీలు నకిలీ సర్టిఫికెట్ల దందా కలకలం రేపుతోంది. పాత బస్తీలు మీ సేవా సెంటర్లు అడ్డగా ఈ నకిలీ సర్టిఫికెట్ల దందా కొనసాగుతోంది. అడ్డగోలుగా బర్త్ డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఆన్లైన్ బర్త్ సర్టిఫికెట్ల పోర్టల్లోని లోపాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఖాళీ పేపర్ను అప్లోడ్ చేసినా సాఫ్ట్వేర్ స్వీకరిస్తోంది. గత మార్చి నుంచి డిసెంబర్ వరకు 31,000 సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. నకిలీ సర్టిఫికెట్లతోనే పాస్పోర్ట్లు వీసాలు కూడా జారీ చేస్తున్నారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ విచారణలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే పోలీసులు జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై విజిలెన్స్ జీహెచ్ఎంసీ అధికారులు విచారణకు ఆదేశించారు. మరొకవైపు నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. పాత బస్తీ కేంద్రంగా నకిలీ బర్త్ సర్టిఫికెట్ల దందా సాగుతున్నట్లుగా తెలిపారు. నకిలీ బర్త్ సర్టిఫికెట్ల స్కామ్లో ఎంఐఎం పాత్ర ఉందన్న ఆయన ఉగ్రవాదుల చేతికి నకిలీ సర్టిఫికెట్లు అంది ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేశారు. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ 27,000 బర్త్ సర్టిఫికెట్ తొలగిస్తున్నారు. ఎందుకు తొలగిస్తున్నారంటే దాంట్లో సరిగ్గైన ఆధారం లేదు. జస్ట్ వైట్ పేపర్ పెట్టి బర్త్ సర్టిఫికెట్ ఇష్యూ చేసినారు. దాని గురించి మేము ఐడెంటిఫై చేసినాం. 27,000 బర్త్ సర్టిఫికెట్ని ఐడెంటిఫై చేసినాం, దానికి తొలగిస్తున్నామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 1,000 కాదు, 2,000 కాదు, 27,000 బర్త్ సర్టిఫికెట్. అది కూడా ఇల్లీగల్గా ఎట్లా తయారైంది, ఎప్పుడు తయారైంది? మున్సిపల్ అధికారులు వితౌట్ సైన్ వితౌట్ స్టాంప్ ఒక్క బర్త్ సర్టిఫికెట్గా తయారు కాదు. ఇవాళ ఒక్క బర్త్ సర్టిఫికెట్ తయారు చేయాలంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెనక తిరగాలి. 1,000 కానీ, 2,000 కానీ, 3,000 కరప్షన్ అంటే లంచం ఇచ్చిన తర్వాతనే ఆ బర్త్ సర్టిఫికెట్ తయారవుతుంది. మళ్ళా 27,000 బర్త్ సర్టిఫికెట్, అది కూడా ఓల్ సిటీలో. ఈ 27,000 బర్త్ సర్టిఫికెట్ మొత్తం ఓల్ సిటీ వాళ్ళే. ఈ ఎంఐఎంఓలు దీని వెనుక ఉండి ఇల్లీగల్గా బర్త్ సర్టిఫికెట్ తయారు చేపిస్తున్నారు. అసలు దీంట్లో బంగ్లాదేశీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పాకిస్తానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతోమంది టెర్రరిస్ట్ వాళ్ళు ఇవాళ హైదరాబాద్ని ఒక అడ్డగా తయారు చేసినారు. గతంలో చూసినారు కదా, దీంట్లో ఈ టెర్రరిస్ట్ ఎంతమంది ఉన్నారు, దీని వెనుక ఎవరు కుట్ర ఉంది, సిబిఐ ఇంక్వైరీ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ 27,000 బర్త్ సర్టిఫికెట్ కాకుండా అసలు ఓటర్ ఐడి ఇల్లీగల్ ఎంత ఉన్నాయి, రేషన్ కార్డులు ఇల్లీగల్ ఎన్ని ఉన్నాయి, దానిపైన కూడా ఇంక్వైరీ చేయాలి. ఇవన్నిటిపైన సిబిఐ ఇంక్వైరీ చేయాలని ఇవాళ నేను కోరుతున్నాను. ఎస్, జీహెచ్ఎంసీలో నకిలీ సర్టిఫికెట్ల దందాకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ నుండి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, ఇది కొంచెం రాజకీయ కోణం కుట్ర కూడా కనిపిస్తుందా, నిజంగా రాజాసింగ్ చెప్తున్నట్లుగా? రాధాకృష్ణ, మనం తీసుకో, గ్రేటర్ హైదరాబాద్ మహానగర మున్సిపల్ కార్పొరేషన్ లో ఫేక్ బర్త్ సర్టిఫికేట్ కు సంబంధించిన అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ బర్త్ సర్టిఫికేట్ల ఇష్యూ అంతా కూడా మొత్తం ఆన్లైన్ లో జరిగే విధంగా జీహెచ్ఎంసీ సాఫ్ట్వేర్ ను రూపొందించింది. ఈ సాఫ్ట్వేర్ రూపొందించిన తర్వాత దాదాపుగా 27,000 ఫేక్ బర్త్ సర్టిఫికేట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించి వాటిని రద్దు కూడా చేశారు. అయితే ఇవి ఎలా వచ్చాయి అన్న దాని మీద విచారణ ప్రారంభమైంది. ఇంటి దొంగలు ఎవరున్నారు, ఎవరు ఇవి దీన్ని అప్రూవ్ చేశారు అన్న కోణంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆరాధిస్తున్నారు. ఈ దీనంతరికీ కారణం పూర్తిగా అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారానే ఈ నకిలీ బర్త్ సర్టిఫికేట్లు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన విచారణలో ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. దీనిపైన దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలి, విచారణ చేయాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకోవచ్చు, ఈ ఫేక్ సర్టిఫికేట్లకు సంబంధించి రాజకీయ కోణాన్ని కూడా జోడించి ఆరోపణలు చేస్తున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. అయితే ఇది ఎలా జరిగింది, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తోని ప్రతి విభాగంలో అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి మొదలుకొంటే బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల జారీ వరకు కూడా అన్ని విభాగాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు డబ్బులు తీసుకొని సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా జీహెచ్ఎంసీ అధిగమిస్తుందన్నది ప్రస్తుతం వేచిరాత పరిస్థితి ఉంది. రాధాకృష్ణ, ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.